ఇక వివరాల్లోకి వెళ్తే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వబాత్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినవారు కుంభరాశికి చెందుతారు ఇది రాశిచక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని వీరు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే అందరికీ సహాయం చేస్తూ ఉంటారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయాన్ని చేస్తూ ఉంటారు అలాగే వీరు ఎవరు ఏ చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం గుర్తుంచుకుంటారు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ కుటుంబ సభ్యులను అస్సలు వదిలిపెట్టరు అలాగే సన్నిహితులకు బంధువులకి కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు స్నేహితులను ప్రాణప్రదంగా ప్రేమిస్తారు అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకాన్ని రెండు పేల ఇరవై నాలుగులో కనుక చూసినట్లయితే ఎక్కువ మట్టుకు వీరి జీవితంలో ఊహించని మార్పులైతే కనిపిస్తున్నాయి శని భగవానుడు వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తున్నాడు కాబట్టి శని భగవానుడు అనుకూలంగా ఉండటం మూలంగా వ్యాపారంలో అభివృద్ధినైతే చూడబోతున్నారు అలాగే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునే వారికి మే మాసం తర్వాత అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఈ సమయంలో వ్యాపారం మొదలు పెట్టినట్లయితే ఖచ్చితంగా వ్యాపారంలో అయితే మీరు చూస్తారు అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఉద్యోగంలో మార్పు కోసం కావచ్చు లేకపోతే బదిలీ కోసం కావచ్చు ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం చివరిలో మీరు మార్పును పొందుకుంటారు అంటే కొత్త ఉద్యోగాన్ని పొందుకుంటారు అలాగే బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు వివాహం కోసం వారి యొక్క జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ సంవత్సరంలో వివాహ యోగం ఉంటుంది కాకపోతే కొన్ని ఒడిదొడుకులు సమస్యలు మీకు తలెత్తుతాయి అంటే మీకు వివాహ సంబంధం నిశ్చయమయ్యే విషయంలో కొన్ని ప్రతికూల అంశాలు కనిపిస్తున్నాయి కానీ ఎట్టికేలకు వాటిని అధిగమించి మీరు ముందుకు సాగుతారు వివాహం మాత్రం ఖచ్చితంగా నిశ్చయమవుతుంది వివాహం జరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మీ వైవాహిక జీవితంలో మొదట్లో కొన్ని అపార్థాలు చోటు చేసుకున్నా కానీ వాటిని అధిగమించి మీరు ముందుకు సాగుతారు అలాగే మీ యొక్క జంట కూడా చూడ ముచ్చటగా ఉంటుంది అలాగే ఆదర్శవంతంగా మీరు కనిపిస్తారు అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా ఈ సంవత్సరంలో శుభవార్తమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ సంవత్సరంలో అపరిచిత వ్యక్తుల వల్ల కొన్ని ప్రతికూల అంశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అపరిచిత వ్యక్తులకు మీరు ఎటువంటి విషయాలు కూడా షేర్ చేసుకోకూడదు అంటే మీ పర్సనల్ విషయాలు అపరిచిత వ్యక్తులతో షేర్ చేసుకోకూడదు బయట ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏప్రిల్ మాసంలో మీరు దూర ప్రయాణాలు చేసే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇక ఈ సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఆర్థికంగా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును గడిస్తారు కానీ అనుకోని ఖర్చులు కూడా వచ్చి పడతాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కుంభరాశి వారికి చాలా అవసరం అలాగే ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల నిమిత్తం కావచ్చు లేకపోతే ఇతరత్ర ఖర్చుల కోసం డబ్బును ఎక్కువగా ఖర్చు చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా డబ్బు విషయంలో ఆర్థిక క్రమశిక్షణ కలిగి ముందుకు సాగాలి ఒక ప్రణాళికాబద్దంగా డబ్బును ఖర్చు చేసుకోవాలి అలాగే కుంభరాశి వారు పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఏదైతే నోటిఫికేషన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారో ఆ నోటిఫికేషన్ ఈ సంవత్సరంలో విడుదలవుతుంది మీరు ఖచ్చితంగా పరీక్షల్లో మంచి ఫలితానైతే పొందుకుంటారు విద్యార్థులు కూడా అనుకూలమైన ఫలితాలను చూస్తారు మంచి ఉత్తీర్ణత కూడా సాధిస్తారు కొన్ని ప్రత్యేకమైన రంగాలకి సంబంధించిన వారు అద్భుతమైన విజయాలను అయితే పొందుకుంటారు అలాగే విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లాలి అనుకునే వారు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ మొదట్లో మీకు కొన్ని సమస్యలు వస్తాయి ఆ సమస్యలను అధిగమించి మీరు ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు విదేశాల్లో అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి ఈ విధంగా ఎక్కువ మట్టుకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ఒడదొడుకులు సమస్యలు అయితే కనిపిస్తున్నాయి శివారాధన మీకు చాలా ముఖ్యమైంది శని భగవాను కూడా నిత్యం ఆరాధించాలి అలాగే అలాగే ప్రతి సోమవారం రోజు శివ దీపారాధన చేయాలి అలాగే శని భగవానుడికి ఇష్టం లేని పనులు అస్సలు చేయకూడదు శని భగవాను నిందించకూడదు శని భగవానుడికి ఇష్టమైన నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు నల్లని వస్తువులను శనివారం రోజు శివాలయంలో పంచిపెట్టండి ఈ విధంగా చేస్తే మీకు పుణ్య ఫలితం దక్కుతుంది మీరు ఎన్నో శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి